వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా? ఏదో ఇచ్చి కుంకుమ కూడా పెట్టించుకునింది పక్కింటామె. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ మొన్న ఆదివారం తీసామన్నమాట. అంటే వైకుంఠం తలుపులు 10 రోజులు తెరిచి పెడతారు అని చెప్పారు కదా, సో ఆ రోజు లాస్ట్ డే. ఇక ఆ రోజు మేము తిరుమలకి వెళ్ళాము అండ్ ఆ రోజు జరిగిన రొటీన్ మొత్తం ఒక వీడియోగా తీసి ఈరోజు కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఈ గొబ్బియల్లో అని పాట పాడతారు కదా, వాళ్ళు వచ్చారనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను కానీ తిరుపతిలో చాలా రేర్గా కనిపిస్తారండి వాళ్ళు. విలేజెస్లోనే మనం చూస్తూ ఉంటాం కదా, అండ్ కానీ ఇంకా దొరికిందే ఛాన్స్ అని క్లిప్ తీశాను. మామూలుగా వాళ్ళు ముగ్గులో గొబ్బమ్మ పెట్టి అలాగే తంగేడు పూలు వేసిన తర్వాత దక్షిణ అడుగుతారు కదా, బట్ ఊరికనే పాట పాడి అడిగినట్టున్నారు. మేమైతే 4th ఫ్లోర్లో ఉంటాము, ఏమీ ఇవ్వలేదు, కింద వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక తిరుమల హిల్స్ యాజ్ యూజువల్ చాలామంది అడుగుతారు కదా, ఒక చిన్న క్లిప్ అన్నా పెట్టమని అందుకని పెట్టాను. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా క్లియర్గానే ఉండింది, అంత ఎండ లేదు, అంత క్లౌడీ లేదు. ఇప్పుడైతే ఒక 3 డేస్ నుంచి బాగా క్లౌడీగా ఉంది, అప్పుడప్పుడు వాన పడుతుంది, తుంపర కూడా పడుతుంది అన్నమాట. ఎండే చూడడం లేదు గత 3 రోజులుగా మేము. అండ్ ఇక్కడ ఏంటంటే ఏమంటారు, ఆవు పేడతో అలికి ముగ్గేస్తారు కదా, సో అదనమాట. ఇంకా జనవరి వచ్చేసిందంటే ఇన్ని రకాలు మనం చూడొచ్చో ముగ్గుల్లో, అన్ని రకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ తిరుపతిలో నేను చూడడమే చాలా అరుదు, అందుకని తీశాను. చక్కగా అలికి మరీ ముగ్గేశారు కదా. ఇక నేను చెప్పాను కదా తిరుమలకి వెళ్దాము అని చెప్పి, మేము ఈవినింగ్ బుక్ చేసుకున్నామండి 6:00కి, అండ్ కొంచెం 4:00కి అలా బయలుదేరాము. చూసారా, ఈవినింగ్ అంతా క్లౌడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత వెహికల్కి టికెట్ తీసుకొని ఇంకా బయలుదేరడమే. ఇక్కడ నేను, మా హస్బెండ్, మా సిస్టర్ ముగ్గురమే వెళ్తున్నాము ప్రెజెంట్. చూడండి మా సిస్టర్. మేము 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నామండి, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. వైకుంఠ ఏకాదశికి కూడా మేము 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. మీరు అనుకోవచ్చు మంత్లీ వన్సే కదా, 2 సార్లు ఎలా వచ్చింది అని. మనకేంటంటే ఆన్లైన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ కార్డు. సో మా దగ్గర 2 ఐడి కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆధార్ కార్డ్ పెట్టి బుక్ చేసుకున్నాము, ఒకసారి ఓటర్ కార్డ్తో బుక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ 2nd టైం వెళ్తున్నాము. సో మాకు 2 సార్లు వైకుంఠం వాకిలి గుండా దర్శనం కలుగుతుందన్నమాట. లిటరల్లీ చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ వైకుంఠ ఏకాదశికి ఇలా వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటున్నానండి. అండ్ వైకుంఠ ఏకాదశి రోజు కూడా నేను చాలా వీడియోస్ తీశాను, అవన్నీ డిలీట్ చేసేసాను. మీకు తెలుసు కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. సో వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక మన వ్లాగ్కి వచ్చేసరికి తిరుమల పైకి వెళ్ళిపోయామన్నమాట. చాలా మంచి ఉంది, చూసారా? యాక్చువల్లీ అప్పుడు 5:30, 6:00 మధ్యలో అంతే, బట్ చూసారా మంచు ఎంత ఉందంటే భలే చలి అండి, విపరీతమైన చలి. మాకైతే మంచు కొండల మధ్యలో ఉన్నట్టు అనిపించింది. లక్కీగా స్వెటర్ తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది, లేదంటే నిజంగా చాలా షివరింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ నైట్ అయిపోయింది కదా, ఇంకా గాలి కూడా చాలా ఇదురుగా ఉంటుంది. ఇక మామూలుగా ఏం చెప్పారంటే 30,000 మెంబర్స్కి ఆలో అని చెప్పున్నారు, బట్ చాలామంది వచ్చేసారనమాట. ఈ కరోనా లేదు, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ పోయాయి, చాలామంది వచ్చారు. అండ్ వైకుంఠ ఏకాదశి రోజు కూడా మేము వెళ్ళిందే 9:00 ఆ టైంలో కూడా చాలామంది, ఆల్మోస్ట్ ఒక 50,000 మంది వచ్చారు. ఇక డే మొత్తం కలిపి కూడా చాలామంది వచ్చినట్టు అనిపించింది, ల్యాక్స్లో రికమెండేషన్స్ అయ్యి అని చెప్పి. దర్శనం అయితే మాకు 2 అవర్స్ అనవసరంగా కూర్చోబెట్టారండి కంపార్ట్మెంట్లో. ఇంకా కూర్చున్న తర్వాత 1/2 అవర్కి అంతా అయిపోయింది, అంటే 2.5 అవర్ పట్టింది. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము లైటింగ్స్ అంతా తీసుకుంటున్నాము. 6:30 కరెక్ట్గా మేము లైన్కి స్టార్ట్ అయితే కంపార్ట్మెంట్లో 15 మినిట్స్కి అంతా కూర్చోబెట్టారు, 2 ఆల్మోస్ట్ 1.5 అవర్ పైనే కూర్చోబెట్టారు. మళ్ళీ ఇంకా 1/2 అవర్కి అంతా దర్శనం అయిపోయి బయట వచ్చాము, 2.5 అవర్ దాకా మాకు పట్టింది. ఇక ఫ్రీ భోజనం ఉంటుంది కదా, సో అక్కడే తినేసి బయటకు వచ్చాము. ఇప్పుడే ఇక్కడంతా మీరు డెకరేషన్ని చూడొచ్చు అన్నమాట. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశి వ్లాగ్ ఒకటి పెట్టాను, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత విపరీతమైన డెకరేషన్. అసలు ఆ క్లైమేట్ కానీ ఆ సిచ్యుయేషన్ కానీ, జస్ట్ మేము క్యూ లైన్ తీయడానికే నాకు చాలా టైం పట్టింది, చాలా పొడుగునింది. ఈసారి మేము అవన్నీ ఏం చూడలేదు, జస్ట్
సింపుల్గా అలా క్లిప్పింగ్స్ తీస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ 11 లోపు డౌన్ అయిపోవాలి కదా. మాకు అప్పుడే 10 అయిపోయింది అనమాట, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి అని చెప్పి హరిపరిగా క్లిప్పింగ్స్ అంతా తీస్తున్నాను. ఫుల్ మంచు ఉంది, దూరం నుంచి ఫోన్లో ఏమీ పడట్లేదు, అందుకని చెప్పి ఇంకా అలా నడుచుకుంటే దగ్గరికి వెళ్ళి తీస్తున్నాను. దర్శనం అయితే బాగా జరిగిందండి, దేవుడిని బాగా చూశాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా వైకుంఠ ద్వార దర్శనం అంటే దేవుడికి ఒక అడుగు ముందు తీసుకెళ్తారనమాట, అంటే ఇప్పుడు మనకి 5th వాకిలి అలా ఉంటుంది కదా, 4th కానీ 3rd వరకు కానీ తీసుకెళ్తారంట జనరల్గా అయితే. బట్ ఈ కరోనా వల్ల 5th వాకిలి వరకే అలో చేశారు. కొంచెం సాడ్ అనిపించింది, 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాం కానీ కొంచెం ముందరి కన్నా వెళ్ళుంటే బాగుండు అనిపించింది. అండ్ భలే దొబ్బేస్తున్నారండి క్యూ లైన్లో, మనశ్శాంతిగా ఒక్క సెకండ్ కూడా చూసే ఛాన్స్ ఇవ్వకుండా టక్టకామని తోసేస్తూ ఉన్నారు. క్రౌడ్ కూడా చాలా ఉండింది, పేరుకే అవర్లీ టికెట్స్ అంటారు కానీ విపరీతమైన క్రౌడ్ వచ్చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే, ఈసారి తిరుమల దర్శనం నిజంగా నేను మనస్ఫూర్తిగా అయితే రాలేదండి, కేవలం టికెట్ బుక్ చేసుకున్నాము అది వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే వచ్చాను. అబద్ధం ఎందుకు చెప్పాలి, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వైకుంఠ ద్వారం గుండా నాకు దర్శనం జరుగుతుంది అన్న సంతోషం ఏ కొంచెం కూడా నాకు మిగిలించకుండా పండగ పూట నైట్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా అది తలుచుకున్నప్పుడల్లా ఎంత సిక్ అయిపోతానంటే, నేను ఎంత బాధ అనిపిస్తుందంటే, ఆ 1 డే వెనక్కి వెళ్తే బాగుండని ఎన్నిసార్లు అనుకుని ఉంటానో ఆ దేవుడికి నాకు మాత్రమే తెలుసు. ఆ ఇన్సిడెంట్ గురించి మీతో నేను తప్పకుండా రాబోయే వ్లాగ్లో షేర్ చేసుకుంటాను, కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడైతే డెకరేషన్ ఇలా అనమాట, సేమ్ వైకుంఠ ఏకాదశి రోజు ఎలా ఉందో అటువంటి సిమిలర్ డెకరేషనే ఈరోజు కూడా ఉంది. బట్ ఫ్రెష్గా బోట్స్ కానీ ఆ పూలు కానీ అన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చి పెట్టారు. ఇక మేము లైట్గా క్లిప్పింగ్స్ అంతా తీసుకున్న తర్వాత రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ జర్నీలో చూసారా రోడ్లలో లైటింగ్స్ అంతా ఈ విధంగా ఉన్నాయన్నమాట. నాదొక చిన్న సజెషన్ అండి, ఎవరైనా నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలల్లో తిరుమల దర్శనంకి వెళ్ళేవాళ్ళు దయచేసి మీరు వేసుకున్న బట్టలు మాత్రమే కాకుండా షాల్ కానీ స్వెటర్ కానీ తీసుకెళ్ళండి, ఎందుకంటే కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టినప్పుడు ఆ 1 or 2 అవర్స్ విపరీతంగా ఉంటుంది చలి, మీరు దాన్ని తట్టుకోవాలంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలి కదా, అందుకని చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే, తిరుమలలో కరోనా ఎఫెక్ట్ కూడా బాగా తగ్గుముఖం పట్టింది, జనాలు కూడా క్రౌడ్ బాగా పెరిగిపోతూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో బిఫోర్ కరోనా ఎలా అయితే ల్యాక్స్లో జనాలు వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు అలానే ఉంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి దర్శనం కలుగుతుందో లేదో నేను చెప్పలేను, ఎవరైతే ఈ ఇయర్ చేసుకుంటారో నార్మల్ పీపుల్ వాళ్ళు నిజంగా చాలా లక్కీ అండి. ఇక్కడ ఏంటంటే, మేము ఎగ్జిట్ అయిపోతున్నాము, ఇది ఎగ్జిట్ ఆర్చ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న సర్కిల్ వస్తుంది, కొంచెం అలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళిపోతే ఇంకా డౌన్ దార్ అన్నమాట, తిరుపతికి వెళ్ళిపోవచ్చు మా ఇంటికి. అండ్ నేను అన్ఫార్చునేట్లీ నిద్రపోయాను, తిరుపతి వ్యూ తీయలేకపోయాను అనమాట. చిన్న కుందేలు చనిపోయిన తర్వాత కొంచెం సిక్ అయ్యాను, లిటరల్లీ బాగా గిల్టీగా ఫీల్ అయిపోయాను. అండ్ నాకు దేని మీద ఇంట్రెస్ట్ కలగలేదు, ఫోన్ తీసుకొని చూడాలని కానీ వీడియోస్ పోస్ట్ చేయాలని కానీ, అరే ఒక జీవి చనిపోతే మనం ఎంటర్టైన్మెంట్ ఎలా చేసుకుంటాం మీరే చెప్పండి, అందుకని చెప్పి ఆ గిల్ట్ అంతా పోయేంత వరకు కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక దాని మీద డైవర్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నేను వీడియోస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఇక మీదట మీకు వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. అండ్ నా చిట్టి తల్లికి ఏమైంది, ఇన్సిడెంట్ అంతా ఎలా జరిగింది అని చెప్పి నేను మీకు రాబోయే వ్లాగ్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ దాన్ని నేను ఎంతగా మిస్ అవుతున్నానంటే మాటల్లో చెప్పలేనండి. మీకు చెప్పాను కదా కొంచెం సిక్ అయ్యాను అని చెప్పి. అండ్ నన్ను డైవర్ట్ చేయడం కోసం మా హస్బెండ్ పెద్ద కుందేలిని కూడా తెలిసిన వాళ్ళకి ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు నేను న్యూ ఇయర్ అన్న మాటే కానీ 2 కుందేళ్ళని బాగా ఎక్కువగా మిస్ అయిపోతున్నాను. అవి నా కళ్ళ ముందరైతే లేవు కానీ వాటికి సంబంధించిన మెమరీస్ మాత్రం నా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ అవి నాకు చాలా ప్రిషియస్ కూడా, అవి గుర్తొచ్చినప్పుడల్లా వాటిని చూసుకుంటూ ఉంటాను. వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా నేను మీతో వ్లాగ్స్ మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ ఇంకొక వ్లాగ్లో మీట్ అవుదాం.